హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి. సో అదేంటో టైటిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో దానికి ఇన్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చే కంటెంట్ ఉన్నాయనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైనా ఇలాంటి న్యూ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూసేసేయచ్చు. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో క్విక్గా మీకు బాడీ లోషన్స్ గురించి షేర్ చేస్తాను. సో నేను రీసెంట్గా చాలామంది అడుగుతున్నారు మీరు ఏం యూస్ చేస్తున్నారని. సో మామత్ వాళ్ళది ఉప్టన్ బాడీ లోషన్ అండ్ కోకో బాడీ లోషన్ అనమాట. సో ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఉప్టన్ బాడీ లోషన్ అయితే నాకు సెకండ్ బాటిల్ అండి. ఇది నాకు చాలా చాలా ఇష్టం ఈ ఫ్రేగ్రెన్స్ అయితే. అండ్ ఇదైతే టర్మరిక్ అండ్ కోకుమ్ బటర్ అనమాట, ఎస్పెషలీ ఫర్ గ్లోయింగ్ స్కిన్. అండ్ ఇంకొకటి వచ్చేసి కోకో బాడీ లోషన్ వచ్చేసి కాఫీ అండ్ కోకో బటర్ ఉంటుంది. అది కూడా సూపర్ ఫ్రేగ్రెన్స్ అనమాట, కాఫీ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అండ్ మామర్త్ ప్రొడక్ట్స్ అన్ని మినరల్ ఫ్రీ అండ్ సిలికాన్ ఫ్రీ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా. అండ్ ఉప్టన్ బాడీ లోషన్ ఏంటంటే ఎస్పెషలీ ఫర్ నార్మల్ స్కిన్ అండి. అండ్ ఎవరికైతే డ్రై స్కిన్ ఉంది, మాయిశ్చర్డ్గా లేదనుకుంటారో వాళ్ళు కోకో బాడీ లోషన్ని ప్రిఫర్ చేయండి. అండ్ ఇవేంటి అంటే మనకి డీప్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది అండ్ నాన్ గ్రీజీ. ఎస్పెషల్లీ ఈ సమ్మర్స్లో మనకి గ్రీజీగా అస్సలు అనిపించకూడదు, ఎందుకంటే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది కదా. బట్ ఇలా ఇవాళ అస్సలు అనిపించు అనమాట, చాలా చాలా బాగుంటాయి. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ మామర్త్ వెబ్సైట్లో అండ్ అమెజాన్, నైకా, పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మామర్త్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్ అండి. సో వీళ్ళు యూస్ చేసే ప్లాస్టిక్ కన్నా రీసైకిల్ చేసే ప్లాస్టికే ఎక్కువ ఉంటుంది. అండ్ మన ఆర్డర్ అనేది ఎవ్రీ ఆర్డర్ మీద మనకు ఒక ట్రీ అనేది ప్లాన్ చేస్తారనమాట. సో చాలా చాలా బాగుంటాయి. నా కూపన్ కోడ్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్ చేయండి. వీటి రిలేటెడ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ ఉప్టన్ బాడీ లోషన్ అయితే త్రూఅవుట్ నా ప్రెగ్నెన్సీ త్రూఅవుట్లో నా ఫీట్కి కూడా అప్లై చేసుకునేదాన్ని అండి. చాలా మాయిశ్చర్డ్గా ఉండేది. అండ్ మార్నింగ్ వరకు కూడా నేను కింద స్టెప్ చేసినప్పుడు నాకు అది తెలిసేది అనమాట, అంత మాయిశ్చర్డ్గా ఉండేది. చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా మంత్స్ కూడా వస్తుంది. అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ వరకు మనకు ఆ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. నాకు కమెంట్స్లోనే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేశారు నా డెలివరీ తర్వాత. నేను డెలివరీలో ఎలాంటి ఫుడ్ ఫాలో అయ్యాను అండ్ ఎలాంటి ఎక్సర్సైజెస్ ఫాలో అయ్యాను, సో నార్మల్ డెలివరీకి ఎలాంటివి హెల్ప్ అవుతాయి, సో నాకు తెలిసిన నేను ఫాలో అయిన టిప్స్ అన్నీ షేర్ చేయమని అడిగారు. సో నాకు తెలిసినవి నేను షేర్ చేస్తానండి. అవే కరెక్ట్ అని నేను చెప్పను, అవే ఫాలో అవ్వమని కూడా నేను చెప్పను, ఎందుకంటే నేనేం డాక్టర్ని కాదు. మళ్ళీ కాంట్రవర్సీ వెళ్లకుండా ముందే చెప్తున్నా అనమాట. సో నేనేం ఫాలో అయ్యానని మీరు అడిగారు కాబట్టి నేను అది మాత్రమే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ మంత్లో ఈ ఫుడ్ తినకూడదు అని పర్టికులర్గా అయితే నేనేం ఫిక్స్ అవ్వలేదండి. సో ఫస్ట్ 3 మంత్స్ మాత్రం కొంచెం ఏం తిన్నా ఆలోచించాలన్నమాట. లైక్ జంక్ ఫుడ్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, లేదంటే ఈ పపాయ కానీ, లేకపోతే నువ్వులు కానీ, పైనాపిల్ కానీ, జున్ను కానీ, ఇలాంటివి కొన్ని అవాయిడ్ చేస్తే మంచిది అని ఎప్పటి నుంచో అని అంటున్నారు. కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ ఎందుకు ఈ ఫుడ్ తినద్దు అని అంటారంటే కొంచెం డెలికేట్గా ఉంటుందండి, అంటే అప్పుడప్పుడే ఫామ్ అవుతూ ఉంటుంది కదా. సో మన ఆ 3 మంత్స్ మంచి ఫుడ్ తీసుకుంటే కనుక మనకి అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా నేను డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు నాకు అదే చెప్పారనమాట చెన్నైలో. అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల ఏదో అయిపోతుందని కాదు, కానీ కొంచెం మిస్క్యారేజ్కి హెల్ప్ అయినట్టు ఉంటుంది అన్నట్టు కొంచెం ఆ రిలేటెడ్గా చెప్పారనమాట. సో ఆ 3 మంత్స్ కొంచెం ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇలాంటి ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది. అండ్ ప్లాసెంటా ఇవన్నీ ఫామ్ అవుతాయి కదా. సో చాలామంది అనుకుంటారు లైక్ మనం తినే ఫుడ్ బట్టి బేబీ గ్రో అయిపోతుంది, మనం హెవీ ఫుడ్ తీసేసుకుంటే బేబీ వెయిట్ పెరిగిపోతుంది, లేదా ఫుడ్ తగ్గించేస్తే ఎంప్టీ స్టమక్ వల్ల బేబీ ఎక్కువ పెరిగిపోతుంది. సో ఇలా రకరకాలుగా చెప్తారు కదా. నేను లాస్ట్ టైం నా ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసింది ఏంటి అంటే
నాకు నేను ఫుడ్ ఎక్కువ తీసుకునేదాన్ని కాదు, బట్ బేబీ గ్రోత్ ఎక్కువైపోయింది అనమాట, అడ్వాన్స్డ్ గ్రోత్ ఉంది. సో నేను డాక్టర్ని అడిగాను, నేను కంప్లీట్గా ఇంకా తగ్గించేస్తే బేబీ సెట్ అయిపోతుందా అంటే, అదంతా ప్లాసెంటా ఫామ్ అయ్యేటప్పుడే జరుగుతుంది. సో ఇనీషియల్ డేస్లోనే అవుతుంది, కానీ మీరు ఎక్కువ తినేయడం వల్ల తక్కువ తినేయడం వల్ల ఉండదు అని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారనమాట నాకు. లైక్ కొంతమంది చాలా తక్కువ ఉంటారు వెయిట్, అరౌండ్ 45 kgs, 50 kgs, చాలా చాలా లీన్గా ఉంటారు, బట్ వాళ్ళు క్యారీ చేసే బేబీ మాత్రం 4 kgs బేబీని కూడా మేము డెలివర్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మదర్ అంతలా ఉండి బేబీ అంత వెయిట్ ఎలా పెరిగింది అని మాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో మనం తీసుకుని ఇంటేక్ వల్ల బేబీ గ్రోత్ అయితే పెరిగిపోదు. సో పోషకాలు అవి మంచిగా వెళ్తాయి తప్ప, మనం ఎక్కువ తినేస్తే బేబీ ఓ గెయిన్ అయిపోవడం అలాంటివి ఉండవండి. సో అది ఒక మన నమ్మకం అంతే. సో ఇనీషియల్ డేస్లో మనం ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే ప్లాసెంటా ఇవన్నీ ఫామ్ అయినప్పుడు హెల్దీగా అండ్ అప్పుడే బేస్ అయి ఉంటుంది ఇవన్నీ అని చెప్పారు. సో నాకు చెప్పింది మీకు షేర్ చేస్తున్నాను అంతవరకే. సో అదనమాట. సో ఫస్ట్ 3 మంత్స్ కొంచెం జాగ్రత్తగా తినండి, తర్వాత మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా మంచిదే. అండ్ ఇనీషియల్గా కానీ తర్వాత కానీ నేను ఏమంటారు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ చాలా తక్కువ. నాకు ఎప్పుడైనా బాగా క్రేవింగ్స్ వచ్చి తినాలనిపిస్తే మంత్స్ నిండాక ఈ కేఎఫ్సి 1-2 సార్లు, లైక్ పిజ్జా 1-2 సార్లు, సో ఇలా ఇంతే నేను తినింది అయితే ఇంతే. సో బయట ఫుడ్ మోస్ట్లీ చాలా 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 తక్కువ తిన్నాను. 7th మంత్లో ఇక్కడికి వచ్చేసాక అయితే ఇంకా అసలు మమ్మీ కంప్లీట్గా బయట ఫుడ్డే తినివ్వలేదు, అంతా హోమ్ మేడ్ ఫుడ్డే. అండ్ ఇనీషియల్ డేస్ నుంచి నేను బ్రేక్ఫాస్ట్ ఇవి అయితే కొన్ని హెల్దీగానే, ఎప్పుడు హెల్దీగానే తీసుకుంటానండి. లైక్ నేను చెప్పాను కదా మిల్లెట్స్ జావ తీసుకునేదాన్ని బ్రేక్ఫాస్ట్ కింద, లేదు అంటే కనుక ఓట్స్ తీసుకునేదాన్ని. అంటే ఓట్స్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి, నేను ఆల్రెడీ నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి వీడియోస్లో మీతో షేర్ చేశాను ఆల్రెడీ. అంటే అందులోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకునేలాగా. అది కాదు అంటే ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇడ్లీ తినేదాన్ని. సో ఫస్ట్ నుంచి నేను ఇడ్లీ కంప్లీట్గా తినేదాన్ని కాదు, ఎందుకంటే ఇడ్లీకి వెయిట్ పుట్టాన్ అయిపోతుంది తెలియకుండా. అండ్ ప్రెగ్నెన్సీలో వెయిట్ పుట్టాన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట కొంతమంది బాడీ తత్వానికి. సో ఇడ్లీకి బేసిక్గానే వెయిట్ పెరుగుతాము అండ్ చబ్బీగా అయిపోతాము. ఎక్కువ వెయిట్ పెరగడం వల్ల మనకి మంచిది కాదనమాట డెలివరీ దగ్గరలో. సో ఇడ్లీ చాలా రేర్గా తినేదాన్ని. ఇవి కాకుండా అయితే ఎప్పుడైనా ఉప్మా, అలా మోస్ట్లీ నేను యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతాను కదా. సో మార్నింగ్ ఒక జగ్తో ఎక్కువ క్వాంటిటీలోనే ఆ జ్యూస్ తాగేదాన్ని, తాగాక డ్రై ఫ్రూట్స్ తినేదాన్ని. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ నండి నానబెట్టుకున్న అంజీర్, బాదము, డేట్స్, వాల్నట్స్ మెయిన్లీ ఇలాంటివన్నీ నాకు ఏవి తినాలనిపిస్తే అవన్నీ తినేదాన్ని జ్యూస్ తాగాక. అండ్ దాని తర్వాత ఈ జావ కానీ అలా తినేదాన్ని. ఒకవేళ జావ కాదు ఓట్స్ అనుకుంటే కనుక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆ ఓట్స్లో వేసుకొని తినేసేదాన్నమాట. సో చాలా అంటే హెవీగా తీసుకునేదాన్ని కాదు బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కొంచెం కొంచెం ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది అంటారు, లేదంటే గ్యాస్ ఫామ్ అయిపోతుందన్నమాట, అది మనకే మంచిది కాదు. సో అలా మధ్యలో నాకు 4 కల్లా ఏమన్నా ఆకలేసినప్పుడు బిస్కెట్స్ అను లేదంటే ఫ్రూట్స్ కానీ అలా ఏదన్నా అనమాట. సో బిస్కెట్స్లో కూడా నేను అన్నీ తినేదాన్ని కాదు. మెయిన్ ప్రెగ్నెన్సీలో ఇంకొకటి మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే చాలామందికి షుగర్ తగులుతూ ఉంటుంది, సో అది జాగ్రత్తగా ఉండాలి. సో నేను బిస్కెట్స్ కూడా డైజెస్టివ్ బిస్కెట్స్ ఉంటాయి కదా ఫైబర్వి, అవి మాత్రమే తినేదాన్ని. మా హస్బెండ్ అవి మాత్రమే తెచ్చేవారు. అవి ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ వీట్ ఇలా ఉంటాయి అన్నమాట, సో షుగర్ చాలా తక్కువ ఉంటుంది. సో అవి మాత్రమే తినేదాన్ని. చాలా బాగుంటాయి అవి, ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో అలా ఫ్రూట్స్ కానీ ఏదన్నా ఇవే తినాలని పర్టికులర్గా ఫుడ్స్ ఏమి ఉండవండి ప్రెగ్నెన్సీలో. తినకూడని ఏమన్నా 1-2 ఉంటాయేమో కానీ ఇవే తినాలని రూలే ఉండదు. అండ్ లంచ్కి వచ్చేసేటప్పటికి నేను ఏమంటారు బ్రౌన్ రైస్ తినేదాన్ని. కంప్లీట్ బ్రౌన్ రైస్ కాకపోయినా కొంచెం వైట్ రైస్ మిక్స్ చేసుకొని హాఫ్ హాఫ్ రేషియోలో అలాగా కుక్ చేసుకునేదాన్ని. బట్ క్వాంటిటీ ఎక్కువ తీసుకునేదాన్ని కాదు, రైస్ ఎంత తీసుకుంటున్నానో కర్రీ అండ్ కర్డ్ కూడా అంతే తీసుకునేదాన్ని. మెయిన్లీ లీఫీ వెజిటేబుల్స్ అనమాట. మెయిన్ రైస్లోకి వచ్చేస్తే బ్రౌన్ రైస్ ఎందుకు చెప్తున్నా అంటే, చెప్పాను కదా షుగర్స్ వల్ల మనకి ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ తప్ప ఏముండదు. అలవాటు చేసుకుంటే చాలా మంచిగానే అనిపిస్తుంది బ్రౌన్ రైస్ అయితే. ఇప్పుడు రోజుల్లో అందరూ మోస్ట్లీ బ్రౌన్ రైస్ ఫాలో అయిపోతున్నారు.
అండ్ కర్రీస్కి వచ్చేస్తే నేను లీఫీ వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ వీక్కి 2 to 3 times ఖచ్చితంగా తినేదానండి. పాలకూర, తోటకూర అండ్ మెంతికూర. మిగిలినవి అయితే నాకు దొరికేదాన్ని బట్టి, చెన్నైలో అంత దొరికేవి కాదు వేరే ఏమి. సో ఈ మూడు మాత్రం వీక్కి ఖచ్చితంగా తినేదాన్ని. పాలకూర అలా కాకపోతే నేను ఏమంటే స్మూతీ, బనానాతో స్మూతీ చేసుకుని తినేదాన్ని, తాగేదాన్ని అనమాట. అది రేర్గానే చేసేదాన్ని, బట్ మోస్ట్లీ పప్పులో కానీ లేదంటే ఫ్రై కానీ అలా చేసుకునేదాన్ని. అండ్ పాలకూర అండ్ తోటకూర వల్ల మనకి ఐరన్ ఎక్కువ పెరుగుతుంది అనమాట, హిమోగ్లోబిన్ పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మెంతికూర మీ ఇష్టం, తినాలనుకుంటే తినచ్చు, బట్ ఈ రెండు మాత్రం అసలు స్కిప్ చేయదు. వీక్లీ 2 times అయినా ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ కర్డ్ కూడా అంతే, కర్డ్ మిల్క్ ఇవన్నీ ఏంటంటే మంచి కాల్షియం మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మెయిన్ మనకి హిమోగ్లోబిన్ అండ్ కాల్షియం చాలా ఇంపార్టెంట్, అందుకే మనం ప్రెగ్నెన్సీలో రెగ్యులర్గా వేసుకునే ట్యాబ్లెట్స్లో అవి ఉంటాయి, ఎందుకంటే మనకు ఆ స్ట్రెంగ్త్ కావాలి డెలివరీ టైంలో కానీ అదంతా. సో వీటి వల్ల బాగా పెరుగుతుంది మిల్క్ ప్రొడక్ట్స్ వల్ల. సో అవి రెండు అండ్ సారీ లీఫీ వెజిటేబుల్స్. అండ్ వెజిటేబుల్స్లో ఏంటి అంటే నాన్ వెజ్ తినేవాళ్ళకైతే సాల్మన్ ఫిష్ ఒకటి, సాల్మన్ కాకపోయినా ఏదో ఒక ఫిష్ కానీ, మోస్ట్లీ గ్రిల్డ్ ఫిష్ కానీ గ్రిల్డ్ చికెన్ కానీ. అవి ఏంటంటే మనకి ఫ్యాట్ పోతుందన్నమాట గ్రిల్ కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు, ఆయిల్ అంతా దిగిపోతుంది కాకపోతే మనకి బాగుంటుంది. సో అది అండ్ ఎగ్ కూడా ఖచ్చితంగా తినాలి. నేను బాయిల్డ్ ఎగ్ ఎవ్రీడే మార్నింగ్ తినేదాన్ని, ఒకటైతే మినిమం తినేదాన్ని, 2 ఎప్పుడైనా, నాకు అంత తినాలనిపించేది కాదు. సో ఒకటే తినేదాన్ని. సో నాన్ వెజ్లో అయితే ఇవి తినడం వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ప్రెగ్నెన్సీలో, ఈ ఐరన్, కాల్షియం, మినరల్స్ ఇవన్నీ రావడానికి. సో నాన్ వెజ్లో అయితే అవి. అండ్ వెజిటేబుల్స్కి వచ్చేటప్పటికి మనకి టొమాటో కానీ, బ్రొకోలీ కానీ, లేదంటే అన్ని రకాలు తీసుకోవచ్చు, బట్ ఇవి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా యాడెడ్ కాల్షియం, ఐరన్ అవి ఎక్కువ ఉంటాయి. సో నేను ఆల్మోస్ట్ అన్నీ తినేదాన్నండి. అవాయిడ్ చేసింది ఏంటంటే వంకాయ అవాయిడ్ చేసేసాను కంప్లీట్గా, ఎందుకంటే మనకి స్టమక్ పెరిగే కొద్దీ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది కదా. సో దురదలు వస్తాయి, మనం తెలియకుండా ఇచ్చేసుకుంటే కనుక స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి అని చెప్పేవాళ్ళు. సో అందుకనే ఎందుకైనా మంచిదని కంప్లీట్గా అవాయిడ్ చేసేసింది అయితే వంకాయ ఒకటి అవాయిడ్ చేశాను. సో మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు, ఇది లేదు అది కాదు అని ఏం లేదు. సో లీఫీ వెజిటేబుల్స్ అయితే మ్యాండేటరీగా తీసుకోండి. అండ్ నైట్ వచ్చేసి నేను రైస్ తినేదాన్ని కాదు, నాకు ముందు నుంచి అలవట్లేదు. అండ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే డే మంత్స్ గడిచే కొద్దీ మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట పడుకునేటప్పుడు కానీ, అదంతా నాకైతే ఎస్పెషల్లీ అనిపించేది. అందుకే నైట్ అంత హెవీగా తీసుకునేదాన్ని కాదు, కొంచెం ఎర్లీ డిన్నరే ప్రిఫర్ చేసేదాన్ని, 7-7:30 కల్లా కంప్లీట్ చేసేదాన్ని. అది కూడా ఇదే దోశ కానీ మోస్ట్లీ చపాతీ. సో చపాతీలోకి ఏంటంటే ఆఫ్టర్నూన్ కర్రీస్ ఉంటాయి కదా, అవి ఏదో ఒకటి తినేసేదాన్ని. లేదు అంటే పన్నీర్ ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని అనమాట. సో పన్నీర్లో టోఫు అంటారు, అంటే సోయా పన్నీర్ అనమాట. సోయా పన్నీర్ చాలా చాలా హెల్దీ. సోయా మిల్క్ కూడా మీకు దొరికితే ఏదైనా జ్యూసెస్లో వేసుకోవచ్చు. సో సోయా పన్నీర్ దొరికితే అది, లేదు అంటే నార్మల్ పన్నీర్ కూడా. సో అది ఎక్కువ తినేదాన్ని అనమాట. సో పన్నీర్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది, ఎస్పెషల్లీ సోయా పన్నీర్ అనమాట. సో నైట్ అయితే అంతే. అండ్ పడుకునే ముందు పాలు తాగేదాన్ని. సో మార్నింగ్ ఒకసారి తాగితే తాగేదాన్ని, ఎందుకంటే ఒక్కొక్కసారి ఓట్స్ తినేసేదాన్ని మోస్ట్లీ. సో ఓట్స్లో కూడా మిల్కే ఉంటుంది కదా. అండ్ నైట్ మాత్రం పడుకునేటప్పుడు ఖచ్చితంగా పాలు తీసుకునేదాన్ని. అండ్ నైట్ ఫ్రూట్స్ తినేదాన్ని కాదండి అసలు, అంటే పోస్ట్ 6:30 తర్వాత నేను అసలు ఫ్రూట్స్ తినేదాన్ని కాదు, ఎందుకంటే మనకి షుగర్స్ అనేవి డిపాజిట్ అయిపోతాయి అన్నమాట, నిద్రపోతాం కదా. సో అందుకని తినేదాన్ని కాదు. బట్ ఎప్పుడైనా బాగా క్రేవింగ్స్ వస్తాయి, నాకు స్వీట్ క్రేవింగ్స్ చాలా ఇష్టం అన్నమాట, ఆ టైంలోనే కేక్స్ తినాలని అలా అలా అనిపించేది. సో ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు మాత్రం అనిపించినప్పుడు తినేసేదాన్ని. అంటే షుగర్ ఎక్కడ యాడ్ చేసేదాన్ని కాదు నేను, టోటలీ ఓట్స్ తిన్నా షుగర్ ఉండేది కాదు, ఎక్కడ మిల్క్లో కూడా అసలు షుగర్ అనేది వేసుకునేదాన్ని కాదు, ఎందుకంటే మనం తినే ఫుడ్స్లోనే తెలియకుండా చాలానే ఉంటుంది ఈవెన్ ఫ్రూట్స్లో అన్నిటిలో. సో కంప్లీట్గా షుగర్ అనేది అవాయిడ్ చేసేసాను. సో ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ స్టైల్ అన్నమాట. అండ్ ఇంకా ఎక్స్ట్రా అంటే ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ మోస్ట్లీ జ్యూసెస్ రూపంలో కాకుండా డైరెక్ట్గా తినడానికి ప్రిఫర్ చేయమంటారు. ఎస్పెషల్లీ నేను ఎక్కువ తినింది ఏంటి అంటే యాపిల్, పొమగ్రానేట్ అనమాట. కివీ కూడా బాగానే తినేదాన్ని, బట్ అవైలబిలిటీ తక్కువ ఉండేది కాబట్టి
ఇవి మాత్రం ఎక్కువ తినేదాన్ని. పొమగ్రానేట్ చాలా చాలా మంచిది, ఏ డాక్టర్ అయినా ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు ఎవ్రీడే ఒక పొమగ్రానేట్ ఖచ్చితంగా తీసుకోమని. అండ్ యాపిల్ కూడా చాలా మంచిదండి. నాకు ఎప్పుడైనా ఆ ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వలేదు, ఎస్పెషలీ నాన్ వెజ్ అన్నీ తిన్నప్పుడు డైజెస్ట్ అవ్వలేదు అనిపిస్తే ఇమీడియట్గా యాపిల్ తినేదాన్ని అనమాట. సో యాపిల్ తింటే ఏంటంటే జీర్ణమైన ఫీలింగ్ వచ్చేది నాకు. సో అలా అండ్ ఫ్రూట్స్లో కూడా అన్నీ తినచ్చండి. చాలామంది పపాయ తినకూడదు అని అంటారు, బట్ అది రా పపాయ అనమాట, పచ్చి బొబ్బాస్ ఉంటుంది కదా, సో అది తింటే ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అని అంటారు. బట్ పండుగ అయితే కాదు, నేను 7 మంత్ దాటే కనుకుంటే అప్పుడప్పుడు పపాయ తినేదాన్ని, ఎందుకంటే నాకు తినాలనిపించేది చూసినప్పుడు. సో ఆ క్రేవింగ్ ఆపుకోకుండా నేనైతే తినేదాన్ని. అండ్ పైనాపిల్ అయితే అసలు తినలేదు. అండ్ నువ్వులు కూడా నేను 4th మంత్ దాటిన కాంచి నువ్వులు ఉండలు కూడా తినేదాన్ని, నడుంకి చాలా బలం అంటారు. అండ్ ఇనిషియల్గా 4th మంత్ వరకు అలాంటిది అయితే ఏం తీసుకోలేదు, తర్వాత అయితే తిన్నాను నేను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎవరికైనా మిల్లెట్స్ తినే హ్యాబిట్ ఉంటే అంటే కొర్రలు సామలు రైస్ బదులు అవి తింటారు కదా, అవి కూడా పుష్కలంగా తినేచండి, అలాంటివి ఏం ప్రాబ్లం ఉండదు. నేను అవన్నీ జావలో వేసుకుంటాను కాబట్టి, నేను జావలో తీసేసుకుంటాను కాబట్టి విడిగా తీసుకోలేదు అనమాట, ఎందుకంటే వేడి ఎక్కువ చేయకూడదు. అండ్ వాటర్ కూడా 3 to 4 లీటర్స్ ఖచ్చితంగా తాగాలంటారు. ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది, అది చాలా కష్టంగా అనిపిస్తుంది ప్రెగ్నెన్సీలో, బట్ వాటర్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే కోకోనట్ వాటర్ అండి. చాలామంది కోకోనట్ వాటర్ తాగితే పిల్లలకు జుట్టు రాదు ఇలా ఎక్సెట్రా చాలా చెప్తారు. అదంతా కోకోనట్ వాటర్ లీటర్లు తాగేసినంత మాత్రాన ఓ పెద్ద పెద్ద జుట్లు వచ్చేవు, అలాన్ని తాగేసిన మాత్రాన రాకుండా కూడా ఉండదు. నాకు ఇనీషియల్గా చాలా కమెంట్స్ వచ్చేవి లైక్, మీరు ఎక్కువ కోకోనట్ వాటర్ తాగుతున్నారు బేబీకి హెయిర్ రాదంట, అలాంటివి ఏం లేవండి, నేను అన్ని కేసెస్ చూశాను మా ఫ్యామిలీలోనే. సో అదేం కాదు, మనకి హెల్తీగా ఉండడానికి తీసుకుంటాం, అట్లీస్ట్ డేకి 1 కోకోనట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి వాటర్ రూపంలో. అండ్ ఇంకొకటి నేను విన్నింది డాక్టర్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఏంటి అంటే లేత కొబ్బరి ఉంటుంది కదా, సో పాకుల్లా ఉంటుంది గట్టిది కాకుండా, అది చాలా చాలా మంచిదంట ప్రెగ్నెన్సీలో. సో నేను లేట్గా తెలుసుకున్నాను, బట్ అప్పటి నుంచి కూడా బాటిల్ తెచ్చుకుంటాను కదా కోకోనట్కి, సో అప్పుడు లేత కొబ్బరి ఏదైనా దొరికితే ఇంటికి తీసుకొచ్చారనమాట డాడీ, సో అది ఖచ్చితంగా తినేదాన్ని. అండ్ ఎక్స్ట్రా తినింది అంటే అంతేనండి, మీకు ఏమైనా క్రేవింగ్స్ ఉంటే తినచ్చు స్వీట్స్ కానీ ఏదైనా, బట్ మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి బ్లడ్ టెస్ట్లో మీకు ఏమైనా ఉన్నా చెప్తారు. సో థైరాయిడ్ వచ్చినా షుగర్ వచ్చినా ఏదైనా సరే అవన్నీ రాకుండా మనం ముందు నుంచే కొంచెం కంట్రోల్లో పెట్టుకొని ఉండడం మంచిది. అండ్ నా సజెషన్ అయితే ఫాస్ట్ ఫుడ్ క్రేవింగ్స్ చాలామందికి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అది అలవాటైన ఫుడ్ అందరికీ, అది ఎంత తగ్గించుకుంటే మనకు అంత మంచిది అనమాట. మెయిన్ ఏంటి అంటే మన వెయిట్ ఎక్కువ గెయిన్ అయిపోతామండి, మనం ఎక్కువ గెయిన్ అయిపోయినా డెలివరీ అప్పుడు చాలా కష్టమైపడుతుంది, అట్ ద సేమ్ టైం డెలివరీ అయ్యాక తగ్గించుకోవడం చాలా చాలా కష్టం. అది డాక్టర్ కూడా చెప్తారు, డెలివరీ అయ్యాక వితిన్ 6 వీక్స్లో వెయిట్ రిడ్యూస్ అవ్వకపోతే తర్వాత రిడ్యూస్ అవ్వడానికి అస్సలు కుదరదు, ఎందుకంటే ఫీడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఎక్కువ ఆ టైంలో తినాలనిపించి తినేసినా సరే తర్వాత కష్టపడాలి మనమే. సో అది నా సింపుల్ సజెషన్ అయితే. అండ్ ఇది ఫుడ్ వైజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజెస్ ఏం చేశారు అని అడిగారు. నేనైతే ఇనీషియల్ 3 మంత్స్ వరకు ఏం చేయలేదు, ఎందుకంటే నాకు ఆ వామిటింగ్స్ అలాంటి సెన్సేషన్స్ ఏమీ లేవు, కానీ బాగా నీరసం అనిపించేది, బ్యాక్ ఏక్ ఉండేది అనమాట. యూజువల్లీ నాకు పీరియడ్స్లో బ్యాక్ ఏక్, స్టమక్ పెయిన్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలానే బ్యాక్ ఏక్ అండ్ చాలా టైర్డ్నెస్ ఉండేది. సో నాకు 2 మంత్స్ ఎవరికైనా తెలియకుండానే అయిపోతుంది. అండ్ 3rd మంత్లో కొంచెం నీరసం అది అనిపించేది, ఇంక మమ్మీ వాళ్ళు ఇంటికి వచ్చేసాను. సో కంప్లీట్ కొంచెం రెస్ట్లో అలా ఉండేదాన్ని అనమాట. అండ్ వాకింగ్ అది నేను ఇనీషియల్ డేస్ నుంచే స్టార్ట్ చేసేలేదండి, ఎందుకంటే నాకు కొంచెం బాగుంది అనిపించినప్పుడే చేసేదాన్ని. అండ్ ఇనీషియల్ 3 to 4 మంత్స్ వరకు ఏ డాక్టర్ కూడా మీరు ఎక్సర్సైజ్ చేయండి ఇవి చేయండి అవి చేయండి అని చెప్పరు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే కొంచెం డెలికేట్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ అనేది, అందరికీ చాలా స్ట్రాంగ్గా ఉండాలని ఏమి ఉండదు, మిస్క్యారేజ్ ఛాన్సెస్ అన్నీ 4th మంత్ వరకు కూడా ఉంటాయి. సో ఆ టైం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ 5th మంత్ నుంచి చేయొచ్చు. నేను 5th మంత్ నుంచి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాను కాబట్టి చెన్నైలో వర్క్స్ అన్నీ నార్మల్గానే చేసుకునేదాన్ని, స్ట్రెంత్ ఉన్నంత వరకు కింద కూర్చునేదాన్ని లేచేదాన్ని ఇవన్నీ చేసేదాన్ని. అండ్ వాకింగ్ మాత్రం ఒక 1/2 అవర్ అలా చేసేదాన్ని అనమాట డే మొత్తానికి, ఎందుకంటే మిగిలిన ఇంట్లో వర్క్స్ అన్నీ నేనే చేసుకునేదాన్ని కాబట్టి వాకింగ్ జస్ట్ ఒక 1/2 అవర్ చేసేదాన్ని అంతే.
అండ్ నాకేంటి అంటే ఫిఫ్త్ మంత్ ఎండ్కి వచ్చేసేటప్పటికి బాడీ చాలా హెవీగా అనిపించేది అనమాట. అంటే నేను వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వలేదు, బట్ ఏంటంటే పడుకుంటే కనుక వెంటనే లేవలేకపోయేదాన్ని, అండ్ థైస్ మీద లెగ్స్ పైన చాలా వెయిట్ అనిపించేది అనమాట. సో కాళ్ళు ఎలా అంటే కింద మోపలేకపోయేదాన్ని అనమాట బెడ్ మీద పడుకొని లేచేటప్పుడు. ఆ విషయంలో మాత్రం చాలా చాలా కష్టపడ్డాను నేను. అప్పుడు అలా అనిపించినప్పుడు నేను అనుకునేదాన్ని ఇంకా నాకు నార్మల్ కష్టమేమో. మా మమ్మీ చెప్పేది ఎప్పుడు బాడీ లైట్గా ఫీల్ అవ్వాలి, లైట్గా ఉండి నీకు తేలిగ్గా అనిపిస్తేనే నార్మల్కి బాగుంటుంది. సో అలా ట్రై చేయి అంటే అన్నీ చేసుకునేదాన్ని. బట్ ఎప్పుడైతే కొంచెం పావు గంట కానీ అరగంట కానీ కూర్చోనో పడుకోనో చేస్తానో అప్పుడు బాగా వచ్చేసేది అనమాట. సో నేను లూజ్ అయిపోయాను, కాన్ఫిడెన్స్ అనేది నార్మల్ అవ్వదని. సో అలా నాకు చాలా మంచి అనిపించేది. నేను అందరినీ అడిగేదాన్ని, మీకు ఇలా అనిపించిందా, నార్మల్ అయిన వాళ్ళని అడిగేదాన్ని ఎస్పెషల్లీ మీకు ఇలా ఏమన్నా అనిపించిందా అని, ఎవరూ లేదని అనేవాళ్ళు. సో నేను మెల్లిమెల్లిగా కాన్ఫిడెన్స్ లో అయిపోయేది అనమాట, నార్మల్ అవ్వలేదేమో అవ్వదేమో అన్నట్టు. బట్ డాక్టర్కి అయితే ఎప్పుడు చెప్పేదాన్ని నాకు నార్మలే కావాలి, ఎలా అన్నా ట్రై చేయండి, నేను ఏమన్నా చేస్తాను అది ఇది అని చెప్పి. సో 7th month నుంచి మనకి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చెప్తారండి, స్క్వాట్స్ చేయమని, బటర్ఫ్లైస్ చేయమని, అండ్ ఫిజియోథెరపీ వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారన్నమాట. నేను 7th month వరకు మోస్ట్లీ వాకింగే చేసేదాన్ని. అండ్ 7th month ఎప్పుడైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసానో ఇంకా మమ్మీ బాగా ఫోర్స్ చేసేవాళ్ళు అనమాట, లైక్ స్టెప్స్ అవి ఎక్కుతూ దిగుతూ ఉండమనేవాళ్ళు. అండ్ ఇంకొక మెయిన్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ హెల్త్ కండిషన్ అండ్ మీ ప్రెగ్నెన్సీ కండిషన్ మైండ్లో పెట్టుకోవాలండి. నేను ఇప్పుడు ఏదో చెప్పానని మీరు చేసేయడం కాదు. కొంతమందికి అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది కొంచెం డెలికేట్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, లైక్ కొంతమంది బెడ్ రెస్ట్ చెప్పేస్తారు కంప్లీట్గా. అండ్ మీకు కంప్లీట్గా నార్మల్ ఉంది, బాగుంది అనుకుంటే మీరు ఏదైనా చేయొచ్చు. సో నాకు అలాంటి ఇష్యూస్ కానీ ఏమీ లేవు. సో చక్కగా నేను 9th month డెలివరీకి వెళ్ళే ముందు రోజు వరకు కూడా కింద కూర్చొని నేను ఒక్కదాన్ని లేచేదాన్ని. సో నాకు వర్క్స్ చేసుకునేదాన్ని కాబట్టి నాకు అలవాటే అనమాట, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు దానివల్ల. అందరికీ అలా ఉంటుందని కాదు, నాకు లేదని చెప్తున్నాను అంతే. అండ్ స్టెప్స్ 7th month నుంచి మమ్మీ స్టెప్స్ ఎక్కి దిగు ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళనమాట. సో వాకింగ్ కూడా ఎలా అంటే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఒక పావు గంట నడిచేదాన్ని, లంచ్ అయిపోయాక ఒక పావు గంట అరగంట నడిచేదాన్ని, సో ఈవినింగ్ కూడా ఒక అరగంట అలా నడిచేదన్నమాట. ఓవరాల్గా ఒక 1 hour అయితే డేకి నడిచేదాన్ని. అండ్ స్టెప్స్ కూడా దిగి ఎక్కేదాన్ని అనమాట, సో దట్ మనకి ఫ్రీ అవుతుంది అని అంటారు నార్మల్ అప్పుడు. సో అందుకని అవన్నీ చేసేదాన్ని. నేను స్పెషల్గా స్క్వాట్స్ కానీ ఇవన్నీ చేయమన్నారు కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదండి నా ప్రాబ్లం. సో పడుకొని లేచినా కూర్చొని లేచినా నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది అనమాట. అసలు ఇంకొకరు సపోర్ట్ ఉంటే కానీ లేవలేకపోయేదాన్ని. అంటే మామూలుగా రెగ్యులర్గా కూర్చొని లేవడం కాదండి, కొంచెం ఎప్పుడైనా 15 minutes 20 minutes అలా కూర్చొని ఉంటే ఇంకా మొత్తం పెయిన్ వచ్చేసేది అనమాట థైస్ దగ్గర నుంచి, లెగ్స్లోకి అసలు. ఎస్పెషల్లీ నైట్ టైం చాలా ఇబ్బంది పడేదాన్ని, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది కదా. సో పడుకొని లేవలేకపోయేదాన్ని అండ్ లేచి వెళ్ళలేకపోయేదాన్ని బాత్రూమ్ వరకు చాలా ఇబ్బంది పడ్డాను నేను. అది 8th month వరకు ఉందన్నమాట. ఇంకా అప్పటి వరకు నాకు ఉండేది నార్మల్ అవ్వాలని కానీ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు అసలు. డాక్టర్ని చాలా అడిగేదాన్ని. అండ్ అలా ఇంకా 9th month నుంచి కొంచెం ఎక్కువ చేసేదాన్ని అనమాట, 1.5 hour అలా చేసేదాన్ని, వాకింగ్ కానీ స్టెప్స్ ఎక్కువ దిగడం కానీ అలాగే యాక్టివ్గా ఉండడానికి ట్రై చేసేదాన్ని. వర్క్స్ అన్నీ చేసినా చేయకపోయినా నాకు తెలిసినంత వరకు యాక్టివ్గా హ్యాండ్స్ లెగ్స్ అన్నీ ఫ్రీగా మూవ్ చేసి అలా ఉండేదాన్ని. ఎప్పుడు కూర్చొని అయితే ఉండకూడదండి. మెయిన్ నార్మల్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు రెస్ట్లో ఉండడం అని, ప్రెగ్నెంట్ అని తినేసి కూర్చోవడం అని అలాంటివి చేస్తే మన బాడీ అలవాటు పడిపోతుందన్నమాట సుఖానికి. సో నార్మల్ అంటే పెయిన్స్ ఇవ్వాలి, కొంతమంది బాగానే ఈజీగా అయిపోతుంది, కొంతమందికి అంత ఈజీగా అవ్వదు. సో అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో నాకైతే బాగా హెల్ప్ అయింది నేను వాక్ ఎక్కువ చేయడం, అట్ ద సేమ్ టైం కూర్చొని లేవడం, స్టెప్స్ ఎక్కి దిగడం, ఇవి మాత్రం నాకు బాగా హెల్ప్ చేశాయి. అండ్ స్క్వాట్స్ అండ్ బటర్ఫ్లైస్ అయితే చాలా చాలా తక్కువ నేను చేసింది. అండ్ హాస్పిటల్లో వెళ్ళాక నేను ఆల్రెడీ అవి ఎలా చేయాలి ఏంటి అనేది నా డెలివరీ వీడియోలో షేర్ చేశాను. సో ఎవరైనా మిస్ అయితే చూడండి, నేను అక్కడ డ్యూరింగ్ డెలివరీ అవన్నీ చేశాను అనమాట. సో నాకు నార్మల్ అవ్వడానికి కొంచెం కాన్ఫిడెన్స్ ఏంటి అంటే బేబీ పొజిషన్ ముందు నుంచి నేను చూసుకునేదాన్ని. సో బేబీ పొజిషన్ మనకి ఎవ్రీ స్కాన్ రిపోర్ట్స్లో వస్తాయి, సిఫాలిక్ అని, బ్రీచ్ అని, అలా పొజిషన్స్ ఉంటాయన్నమాట. సిఫాలిక్ రిప్రజెంటేషన్ అంటే హెడ్ కిందకున్నట్టు, బ్రీచ్ అంటే పైకి ఉన్నట్టు అనమాట.
సో నాకు ఫస్ట్ నుంచి హెడ్ డౌన్ ఉండేది కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ నార్మల్ అవుతుంది కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేయాలి అన్నట్టు అనుకునేదాన్ని. కొంతమందికి బ్రీచ్ పొజిషన్ ఉన్న వాళ్ళకి కూడా లాస్ట్లో ఏమైనా కావచ్చండి, సిఫాలిక్ ఉన్న వాళ్ళు కూడా లాస్ట్లో హెడ్ టర్న్ అయిపోవచ్చు పైకి, ఎలాంటిదైనా జరగచ్చు. బట్ నాకేంటంటే అది ఫస్ట్ నుంచి ఉన్న కాన్ఫిడెన్స్ అన్నమాట, ఓకే నాకు డౌన్ ఉంది కాబట్టి ఎనీ టైం నేను ఏదైనా చేయగలను అన్నట్టు అనుకునేదాన్ని. సో ఇవే నేను పాటించినవి అయితే మెయిన్ జంక్ ఫుడ్ బయట అవుట్ సైడ్ ఫుడ్ అయితే మ్యాక్సిమమ్ ఆ 9 మంత్స్ కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో మనకి ఆ 9 మంత్స్ కొంచెం బెటర్గా ఉంటే ఓవర్ వెయిట్ అవ్వకుండా హెల్దీగా ఉంటామన్నమాట హెల్దీ ఫుడ్ తీసుకొని. సో అదే అండ్ ఐరన్ వచ్చేవి అండ్ కాల్షియం పెరిగే మిల్క్ ప్రొడక్ట్స్ ఎస్పెషల్లీ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ బాదం వాల్నట్స్ ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి, డ్రై ఫ్రూట్స్ అసలు స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీకు తినాలి అనిపించకపోతే కనుక ఏదన్నా ఏమంటారు అంజీర్, నేనైతే ఒక్కొక్కసారి అలానే చేసేదాన్ని, కొన్ని మంత్స్ వచ్చాక నాకు అసలు తినాలనిపించేది కాదనమాట, వామిటింగ్ సెన్సేషన్లా వచ్చేసేది. సో అప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఒక బనానా కానీ యాపిల్ కానీ ఏదో ఒకటి, బనానా ఎక్కువ తినేదాన్ని కాదు, చక్కెరకి వెళ్ళి తినకూడదండి, చాలా స్వీట్గా ఉంటుంది, నార్మల్ వేరే బనానా ఉంటుంది. లేదు అంటే ఒక యాపిల్, అంజీర్, నానబెట్టిన అంజీర్, బాదం పప్పు, డేట్స్ ఇవన్నీ వేసుకొని ఒక స్మూతీలా చేసేసుకునేదాన్ని. లేదంటే ఓట్స్ కానీ, ఓట్స్ సోక్ చేసి అది కొంచెం కర్డ్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని స్మూతీలా తాగేసేదాన్ని అనమాట. అంటే తినలేకపోతే అలా చేసుకునేదాన్ని నేను. సో ఎవరైనా తినగలిగితే తినేసేయండి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ అండ్ వామిట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు పాపం ఫుడ్ తీసుకోలేరు, మీకు తీసుకోవాలని అనిపించకపోయినా ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు సిక్ అయిపోయారంటే బేబీకి ప్రాబ్లం అవుతుంది. సో మీకు సరిగ్గా ఫుడ్ ఐ మీన్ ప్రోటీన్స్, కాల్షియం ఇవన్నీ వెళ్ళకపోతే బేబీ కూడా ఫార్మేషన్ సరిగా ఉండదు. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ మీకు ఆ టైంలో ఏం తినాలనిపిస్తే అది ఎక్కువ తీసుకోండి. ఎస్పెషలీ విటమిన్ సి కూడా బాగుండాలి. అంటే మనకి నారింజ్, ఐ మీన్ నారింజ కాదు, బత్తాకాయలు అండ్ ఆరెంజెస్ ఇవన్నీ వస్తాయి కదా. అండ్ విటమిన్ సి అంటే లెమన్ కూడా లెమన్ కూడా ఎందులోనే యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కివీలో కూడా ఎక్కువే ఉంటాయి. సో అవి కూడా ఎక్కువ తినడానికి ట్రై చేయండి. సో ఇదేనండి నేను తీసుకున్న ఫుడ్ అండ్ ఎక్సర్సైజెస్, నాకు నార్మల్కి హెల్ప్ చేశాయి. అండ్ ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియో వచ్చేసి నేను డెలివరీ అయ్యాక అంత తొందరగా వెయిట్ ఎలా రిడ్యూస్ అయ్యాను, సో ఇది కూడా చాలామందికి హెల్ప్ అవుతుంది. సో నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఆ వీడియో పోస్ట్ చేస్తాను తొందరలోనే. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. నేను చెప్పినవన్నీ కాకుండా మీకు ఏదన్నా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అడగచ్చు. సో ఇది ఈరోజు వీడియో, హోప్ మీరు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.